మీనరాశి వాళ్ళకి 16వ తారీఖు జూలై నుంచి 22 జూలై వరకు ఎలా ఉందో చూద్దాం. మీనరాశి అధిపతి గురువు సంచారం మేషరాశిలో జరగడం వల్ల ఎంతో ఆనందదాయకంగా ఈ వారమంతా గడుస్తుంది. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే అదృష్టం బాగా వరిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సంతోషం కోసం పాటు పడాల్సి ఉంటుంది. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విలువ బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఎంతో అద్భుతంగా కలిసి వస్తాయి. వాళ్ళ యొక్క సహకారం వల్ల అన్ని పనులు పూర్తి చేస్తారు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. బంధువుల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. తల్లి ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీయానాలు బాగా అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా బాగా గడుస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో సంతోషంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. భాగస్వామ్యంలో వ్యాపారం కలిసి వస్తుంది. మీ జాతకంలో మీకు అదృష్టంగా చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టం కలిసి వస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అలాంటివి అనేకంగా జరుగుతాయి. వీసాలు మంజూరు అవ్వటాలు, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వటాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారంలో వ్యాపారంలో కొంత నష్టానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఖర్చులు అధికంగా ఉండవు. అలాగే ఈ రాశి వాళ్ళందరూ రోజు కూడా దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి శని బృహస్పతి అనే మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం ఎంతో మంచిది కలిగిస్తుంది. నమస్కారం. మీ గోపాలయ్యం గారు జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్యం గారు.